Hi friends, welcome to AC Electrical channel. Here is my eyeball screw machine and battery machine. This is my friends already used just now. Parallel friends, bane unde screws mano outdoor screws indoor screws open cheskodaniki pan chestadi fit cheskodaniki pan chestadi indoor sheet chesin tarvata manam plastic legs vaadthe ganaka dantlo screw cheyadaniki kuda chaala easy ga undi comfort ga undi మనం ఎప్పుడైనా ఏసీ డిస్మాంట్లింగ్ చేసినప్పుడు కూడా ఆ స్క్రూస్ తీయడానికి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ మిషను. సో బాక్స్ వచ్చేసి ఇలా చాలా స్టైలిష్గా ఉంది, మనం తీసుకెళ్ళడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంది. సో ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇందులో ఏమేమి వస్తాయో మనకి. ఈ బాక్స్లో వచ్చేసి మనకి ఒక మిషను, టూ బ్యాటరీస్, ఒక ఛార్జరు, ఒక బిట్ ఉన్నది. నాకు ఆ బాక్స్ వచ్చినప్పుడు ఇట్లా ఉన్నాయి. ఇందులో చూడండి ఫ్రెండ్స్, ఈ ఒక మిషన్ చూడండి, ఇది మిషను, ఇది ఛార్జరు, ఇది బ్యాటరీస్, టూ బ్యాటరీస్, 20 వోల్ట్స్ వస్తుంది. మనం ఈ మిషన్తో ఫ్లేరింగ్ కూడా చేసుకోవచ్చు. నేను ఫ్లేరింగ్ చేసుకోవడం కోసమే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇది, ఎందుకంటే మనకి ఎప్పుడైనా కాపర్ పైపులు ఎక్కువ ఏసీలు ఫిట్టింగ్ చేయాలనుకున్నప్పుడు ఒక ఫ్లేరింగ్ టూల్ దొరుకుతుంది, దాంతో దీన్ని మనం ఫిట్ చేసుకుని చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ బిట్ వచ్చి 3 ఇంచెస్ ఉంటుంది. మనకు కావాల్సిన సైజులో ఫిట్టింగ్ చేసుకోవాలంటే ఓపెన్ చేయాలంటే లెఫ్ట్, క్లోజ్ చేయాలంటే రైట్ సైడ్ తిప్పుకోవాల్సి వస్తుంది. ఇది ఈ టూ స్టెప్స్ ఉన్నాయి మనకి, 1, 2, 1 అయితే కొంచెం స్లో తిరుగుతుంది. ఎప్పుడైనా ఐరన్ వేసుకోవాలనుకున్నప్పుడు 2లో పెట్టుకుంటే సరిపోతుంది. స్టెప్స్ వచ్చేసి మనకి 3 స్టెప్స్ ఉన్నాయి, ఒకటి హ్యామరింగ్ అని, ఇంకొకటి స్క్రూ అని, ఇంకొకటి నార్మల్ బిట్ అని ఉంది. ఇందులో మీరు చూడండి కొంచెం లైట్గా కనిపిస్తుంది, 3 స్టెప్స్ ఉన్నాయి. దాంట్లో మనం మార్చుకుంటూ ఉంటే ఆ స్టెప్స్ని బట్టి అది స్క్రూస్ అనేది పడడం జరుగుతుంది. సో మిషన్ అయితే బాగుంది ఫ్రెండ్స్, నేనైతే వాడుతున్నాను చాలా కంఫర్ట్గా. చాలా ఎన్ని స్టెప్స్ వచ్చేసి మనకి 0 నుంచి 11, 12 వరకు ఉన్నాయి. ఈ 12 దాంట్లో మనం చేంజ్ చేసుకోవచ్చు, దాని ఆర్పిఎంని చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. దీని ఆర్పిఎం వచ్చేసి నాకు 2500 ఆర్పిఎం ఉంది ఇది. సో అది ఫ్లేరింగ్ చాలా ఉపయోగపడుతుంది, దానికోసం తీసుకున్నాను. ఇది వచ్చేసి అడాప్టర్ ఫ్రెండ్స్, ఇది మనం బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఈ విధంగా మనం దాంట్లో కూర్చోబెట్టిన తర్వాత మనం పవర్ సాకెట్లో పెట్టుకోవాలి. మన బ్యాటరీ సింబల్స్ చూపిస్తుంది, 2 గ్రీన్, 1 రెడ్ ఉంటే మనకి ఫుల్ ఉన్నట్టు, లేదు అది రెడ్లోకి వచ్చేసిందంటే అది మనకి బ్యాటరీ డౌన్ ఉన్నట్టు చూసుకోవాలి. చూడండి ఇది ఆల్రెడీ నేను యూజ్ చేశాను. సో 1 గ్రీన్ ఉంది, సింగిల్ గ్రీన్ వస్తుంది ఇది. చూడండి ఫ్రెండ్స్, అదిగో 1 రెడ్ వస్తుంది. రెడ్లో ఉన్నదంటే అది బ్యాటరీ మొత్తం డౌన్ ఉన్నట్టు. సో ఛార్జింగ్ పెట్టుకోవాలి, చూసుకుంటూ ఉండాలి, అది టచ్ చేస్తే మనకి లైట్. ఈ మిషన్ వచ్చేసి మనకి ఇంకా హౌసెస్లో ఏమన్నా స్క్రూస్ తీసుకోవడానికి, మామూలుగా ఎవరైనా తీసుకోవచ్చు ఈ మిషను. అంత మనకి యూజింగ్ స్క్రూస్ ఫిట్ చేసుకోవడానికి కానీ, ఏమైనా వుడ్ హ్యాండిల్స్ కానీ ఫిట్ చేసుకోవడానికి ఈ మిషన్ బాగుంటుంది. ఇంకా స్క్రూస్ హోల్డ్ చేయడంలో, వుడ్కి హోల్డ్ చేయడంలో కూడా పనిచేస్తుంది ఇది. నేను ఐరన్కి హోల్డ్ చేయడానికి కూడా వాడతాను దీన్ని, ఎప్పుడైనా అవుట్డోర్ షీట్లు ఎక్కించడానికి, అవుట్డోర్కి వెనకాల కాయిల్ మార్చినప్పుడు ఈ మిషన్ అనేది యూజ్ చేస్తూ ఉంటాను. దానివల్ల ఏమవుతుందంటే స్క్రూస్ మనం ఏ ప్లేస్లో కావాలో అక్కడ హోల్డ్ చేసుకుని దీన్ని మనం స్క్రూస్తో ఫిట్ చేసుకోవచ్చు. బిట్ ఓపెన్ చేయాలంటే మనం కొంచెం లెఫ్ట్ సైడ్ తిప్పితే బిట్ ఓపెన్ అయిపోద్ది. ఇది ఫ్రెండ్స్ 2 బ్యాటరీస్, ఇది 1, ఇది 2 అండ్ అడాప్టర్. ఇది అడాప్టర్ ఫ్రెండ్స్, ఇది సింగిల్ బిట్. ఇది బాక్స్ చూడడానికి కూడా చాలా ఎక్స్ టైప్లో బాగుంది ఫ్రెండ్స్, ఇది చూడడానికి కూడా చాలా అఫీషియల్గా లుక్, తీసుకెళ్ళడానికి మనకు కంఫర్ట్గా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ బాక్స్. ఈ మిషన్ వచ్చేసి అమెజాన్లో దొరుకుతుంది, మీరు అమెజాన్లో ఇవ్వాలని కొడితే మీకు కావాల్సిన మోడల్ చూపిస్తుంది. ఇది కొంచెం ఎక్కువ రేట్ ఉంది ఫ్రెండ్స్, 6000 చేంజ్ ఉంది. మీరు నార్మల్గానే తీసుకోవచ్చు, స్క్రూ మిషన్ వాడటానికి 2500. 2000లో కూడా బ్యాటరీ మిషన్స్ ఉన్నాయి కానీ సింగిల్ బ్యాటరీ వస్తుంది, ఇంత వోల్టేజ్ రాదు, 12 వోల్ట్స్, మీకు 5 వోల్ట్స్లో వస్తుంది. ఇంత హెవీ మిషన్ అయితే ఉండదు. సో మీరు ఎక్కువ యూజ్ చేయకపోతే చిన్న చిన్న ఇట్లకి అయితే మాత్రం చిన్న మిషన్ తీసుకోవడం బెటరు. సో హెవీగా వాడాలి అని అనుకుంటే కనుక ఇట్లాంటి మిషన్స్, 2 బ్యాటరీస్ వస్తాయి. బ్యాటరీస్ వలన ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది. సో మీరు నార్మల్ మిషన్ ఏదైనా తక్కువలో ఉన్నది తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇందులో మాన్యువల్ ఉంటుంది, ఈ మాన్యువల్ ఏమైనా ప్రాబ్లం వస్తే ఈ కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది ఇందులో, మీకు ఎప్పుడన్నా కస్టమర్ కేర్ కాల్ చేయాలనుకున్నప్పుడు ఇట్లా ఏమండి ఫ్రెండ్స్.
ఇది కస్టమర్ కేర్ నెంబరు. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు 1 ఇయర్లో వారంటీ ఉంటుంది, 1 ఇయర్ గ్యారంటీ. గ్యారంటీలో పీరియడ్స్లో మనం ఈ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు చూడండి, పర్లేదు ఈ మిషన్ అయితే బాగుంది, లేదంటే కొంచెం తక్కువలో తీసుకోండి. మిషన్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంది, స్టాండింగ్ తోటి చూడండి ఫ్రెండ్స్. చూడడానికి కూడా మిషన్ చాలా పట్టుకోవడానికి చాలా స్టైల్గా ఉంటుంది. వితౌట్ హ్యాండిల్ బ్యాటరీతో ఇలా ఉంటుంది, బ్యాటరీ లేకుండా ఉంటే. మనకు వచ్చేసి 2 బ్యాటరీస్ వస్తాయి ఈ విధంగా, 1 2. ఈ రెడ్స్ వచ్చేసి మనం లాక్స్ ఓపెన్ చేసి ఫ్రెండ్స్, ఈ 20 వోల్ట్స్ బ్యాటరీస్, ఈ 2 బ్యాటరీస్ వస్తాయి. ఒక బ్యాటరీ మనం ఒకసారి ఛార్జింగ్ చేస్తే 1 వీక్ అలా వస్తుంది, మనం కంటిన్యూగా యూజ్ చేసినా కానీ. 20 వోల్ట్స్ కొంచెం హెవీ ఉంటుంది, మెషిన్కి కొంచెం కంఫర్ట్గా ఎక్కువ యూజ్ చేసినా కానీ ఏం ప్రాబ్లం ఉండదు. ఇది ఛార్జర్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.